టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే అశ్వతి గారు. నమస్తే అండి. మన సౌత్ ఇండియన్స్ కి, ఎస్పెషల్ గా సౌత్ ఇండియన్స్ కి, పొద్దున్న లేస్తే పల్లి అనేది కంపల్సరీ ఉంటుంది మన డైట్ లో. అది పొద్దునే నానబెట్టుకుని ఇన్ని తిన్నామా, లేకపోతే చట్నీ, ఏ బ్రేక్ఫాస్ట్ కైనా చట్నీ, పల్లి చట్నీ కంపల్సరీ. అలాగే కర్నీస్ లో కూడా వేస్తారు అండ్ పల్లి చట్నీ. కానీ ఏ ఫామ్ లో పల్లీలను తింటే బెస్ట్? సో ఫస్ట్ దీనికంటే ముందు మనం అసలు పల్లీలు ఏంటి, దాని న్యూట్రియంట్ వాల్యూస్ ఏంటో చూద్దాము. సో పల్లీల్లో మనకి ఎక్కువ కూడా మన మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. సో బేసికలీ ఫ్యాటీ యాసిడ్ క్లాసిఫికేషన్లో ఇది ఒక ఫ్యాట్స్ అనుకోండి. అండ్ వీటినే మనము ఒమేగా 6 ఫ్యాట్స్ అంటాం. సో పల్లీల్లో ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా మన శరీరానికి కూడా అవసరం. కాకపోతే ఏంటి అంటే ఒమేగా 6 ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్ ఏ రేషియోలో తింటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎక్కువ ఒమేగా 6 ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేస్తే బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, దట్ కాజెస్ ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్. సో ఇప్పుడు ఈ పల్లీలకు వచ్చినా సరే, పల్లీలు కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేదా సెసమి సీడ్ ఆయిల్ కానీ, వీటన్నిటిలో కూడా మనకు ఒమేగా 6 ఫ్యాట్స్ దొరుకుతాయి. సో రోజు మొత్తంలో మనం కన్జ్యూమ్ చేయాల్సిన ఫ్యాట్ కంటెంట్లో భాగంగా పల్లీల్ని ఇంక్లూడ్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ తన క్యాలరీస్లో నుంచి ఒక 30% క్యాలరీస్ ఫ్యాట్ నుంచి రావాలంటే ఆ 30% క్యాలరీస్లోనే మీరు పల్లీల్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. బట్ పల్లీలు మంచివి కదా అని పొద్దున్నే కొన్ని నానపెట్టిన పల్లీలు తినేసి, కూరలో పల్లీలు వేసుకుని, పల్లి చట్నీతో టిఫిన్ తినేసి, సాయంకాలం స్నాక్ లాగా పల్లి చిక్కీ తిని, తర్వాత నెక్స్ట్ ఇంకో కబాబ్ లాగో, లేకపోతే పీనట్ ఆయిల్తో వంట చేసుకుని పల్లీల్ని రోస్ట్ చేసుకుని తిని స్నాక్ లాగా, ఇట్లా ఒక రోజులో ఇన్ని రకాలుగా పల్లీల్ని కన్జ్యూమ్ చేస్తే అప్పుడు మనకి ఒమేగా 6 కంటెంట్ ఎక్కువ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దట్స్ ద రీజన్ ఇన్ఫ్లమేషన్ ని వాపు. ఆ వాపు ఎక్కడైనా అవ్వచ్చు. బ్లడ్ వెజల్స్ లో వాపు అయితే కార్డియోవాస్క్యులర్ ఇష్యూస్ వస్తాయి. ఇంటెస్టైనల్ లో వాపు అయితే మనకి ఇంటెస్టైనల్ బవల్ డిజార్డర్స్ వస్తాయి. ఎక్కడైనా ఆ వాపు అనేది ఇంటర్నల్ గా ఎక్కడ వచ్చినా సరే దానికి సంబంధించిన డిజార్డర్ కనిపిస్తూ ఉంటుంది. సో పల్లీలలో ఒమేగా 6 ఉంటాయి. మనం రోజు మొత్తం తీసుకోవాల్సిన క్వాంటిటీని ఎక్సీడ్ అవ్వకూడదు. సో మేబీ దట్ కుడ్ బి 1 హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ పర్ డే అన్నప్పుడు ఆ నట్స్ మిక్చర్ లో పల్లీలు కూడా ఉండాలి. అది ఏ ఫామ్ లో తీసుకున్నా క్వాంటిటీ మట్టుకు అంతే ఉండాలి. అయితే ఈ పల్లీలు, పల్లీ చిక్కీ మంచిదా, బాయిల్డ్ పీనట్స్ మంచివా అంటే పల్లీల్లో ఫ్యాట్ తో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. సో పల్లీలు డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కొంతవరకు ప్రోటీన్ మనకి అందుతుంది బాడీకి. సో అయితే ఈ పల్లీలు నానపెట్టి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? కొంతమంది పొద్దున్నే నానపెట్టి తీసుకుంటారు. అలాంటి వాళ్ళు పొద్దున్న నానపెట్టిన పల్లీలు తీసుకుంటే ఇంకా రోజు మొత్తంలో ఎటువంటి పల్లీల ఫాము లేకుండా చూసుకోవాలి. అంటే పల్లీ నూనెతో వంట చేసుకోకూడదు, పల్లీ చిక్కి ఆ రోజు మొత్తంలో తినకూడదు, పల్లీ చట్నీ తినకూడదు. సో మీరు ఒకవేళ నానపెట్టిన పల్లీలే మార్నింగ్ తీసుకుంటుంటే అవే మీ ఫుల్ డే డోస్ ఆఫ్ పీనట్స్. నానపెడితే ఉపయోగం ఏంటంటే ఈజీ ఆన్ డైజెషన్ ఉంటుంది. అందులో ఉండే యాంటీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా వాటర్ లో సాల్యుబుల్ అయ్యి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి పల్లీలు. సో అందుకని నానపెట్టి తీసుకుంటారు. పిల్లలకి అయితే పల్లీ చిక్కీ రూపంలో ఇస్తే వాళ్ళు తింటారు కాబట్టి ఈజీగా, పల్లీలు అనేది ప్రోటీన్ వెళ్తుంది, గుడ్ ఫ్యాట్ వెళ్తుంది కాబట్టి పిల్లలకి చిక్కీ రూపంలో ఇస్తే వాళ్ళు తిని వాళ్ళు ఆడే ఆటకి చాక్లెట్స్, కాన్ఫెక్షనరీస్ కంటే పల్లీ చిక్కీ ఇస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ కిడ్స్. కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఒబెసిటీతో ఇష్యూ ఉన్నవాళ్ళు, లేదా ఎనీ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ ఉన్నవాళ్ళు పల్లీ చిక్కీ రూపంలో తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది, బికాస్ హై షుగర్స్ వెళ్తాయి కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు పల్లీ చిక్కీని అవాయిడ్ చేయడం బెటర్. మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయిన్ ఏ ఫామ్ లో తీసుకుంటారు? యా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు పీనట్ చట్నీలా తీసుకోవచ్చు, లేకపోతే పీనట్ పౌడర్ లా తీసుకోవచ్చు. ఇలా మీరు ఒకవేళ పీనట్ చట్నీలా తీసుకుంటుంటే, అగైన్ కమింగ్ టు ది సేమ్ ఫ్యాక్ట్, ఒకవేళ చట్నీలా తీసుకుంటే ఆ రోజు మొత్తంలో మీ డైట్ లో ఇంకెక్కడ పల్లీ కనిపించకూడదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ద పీనట్ ఆయిల్. పీనట్ ఆయిల్ వాడుతున్న వాళ్ళు అసలు పల్లీలు ఇంకెక్కడ వాడకండి, కుకింగ్ కి పీనట్ ఆయిల్ వాడుతుంటే. సో ఇలాగ కాన్షియస్ యూసేజ్ ఆఫ్ పీనట్స్ ఉంటే పర్వాలేదు. ఇంకొక ప్రాబ్లం ఏం కనిపిస్తుందంటే పల్లీలతో చాలా మందికి
ఎలర్జీ ఉంటుంది. చాలా మందికి పీనట్ ఎలర్జీ ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలర్జెన్ ఫుడ్ యాజ్ వెల్. యూజువల్ గా పీనట్ ఎలర్జీ ఉన్న కొంతమందికి, చాలా మందికి స్కిన్ ర్యాషెస్ వస్తాయి. యుఎస్ లాంటి ప్లేసెస్ లో అయితే వాళ్ళకి సివియర్ ఆస్థమాటిక్ ఎఫెక్ట్, బ్రెత్లెస్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దే హ్యావ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, అంత సివియర్ గా కూడా పీనట్ ఎలర్జీ ఉంటుంది. కానీ ఫార్చునేట్లీ మన ఇండియన్స్ కి అంత హెవీ ఎలర్జీ ఉండదు, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ పీనట్ ఎలర్జీ. కొంతమందికి గొంతులో నుసలాగా అనిపించడం లేదా ఎసిడిటీ, ఎసిడిక్ రియాక్షన్ కూడా పీనట్ ఎలర్జీకి మనకి కనిపించే సింప్టమ్ అన్నమాట. సో ఈ పీనట్ ఎలర్జీ ఇంకో కొన్నిసార్లు ఏమవుతుందంటే, పీనట్స్ కి ఒకలాంటి ఫంగల్ గ్రోత్ కనిపిస్తుంది. పీనట్స్ కూడా ఫంగస్ వస్తుంది, దాన్ని ఎఫ్లోటాక్సిన్ అంటారు. ఈ ఎఫ్లోటాక్సిన్ ఫంగస్ వల్ల కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దట్ యాజ్ సచ్ పీనట్ వల్ల ఎలర్జీ కాకపోవచ్చు. కొంతమందిలో చూస్తే ఒక రకమైన పీనట్ ఆయిల్ పడుతుంది, కొంతమందికి ఇంకొక బ్రాండ్ కానీ, లేకపోతే ఒక గానుగలో పీనట్ ఆయిల్ బాగుంది, ఇంకో గానుగు నుంచి వచ్చేసరికి ఎలర్జీ వచ్చింది. అంటే పీనట్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ పీనట్ దే ఆర్ యూజింగ్, అది ఆయిల్ క్రియేట్ చేయడానికి ఎలాంటి పీనట్ వాడుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు పీనట్స్ లో ఎఫ్లోటాక్సిన్ ఫంగస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. మీకు పీనట్స్ చూసుకుంటే దానిలో నల్లగా కానీ లేకపోతే ఫంగల్ గ్రోత్ కనిపిస్తుంది, అలాంటివి డిస్కార్డ్ చేయాలి. సో బల్క్ లో చేసినప్పుడు వాళ్ళు డిస్కార్డ్ చేయకపోయినా ఆయిల్ వచ్చినా, సో చాలా మందికి ఎలర్జీ అలా కూడా కనిపిస్తుంది. కాకపోతే పీనట్స్ తో మనం చాలా కాన్షియస్ గా ఉండాల్సింది ఏంటంటే క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తింటున్నాము అనేది ఇంపార్టెంట్. జనరల్ గా పీనట్ ఆయిల్ వాడకపోవడమే బెటర్ అగైన్, బికాస్ మనం పీనట్స్ ఏదో ఒక రూపంలో డైట్ లో ఉంటుంది. బీయింగ్ ఎ సౌత్ ఇండియన్ చట్నీ అనండి, లేకపోతే కర్రీ పౌడర్స్ కూడా, అంటే కూరకారాలు కానీ కర్రీలో జల్లే పౌడర్లు అన్నిట్లో పీనట్ వేస్తారు. ఇంకా అలాంటప్పుడు పీనట్ ఆయిల్ వాడాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే పీనట్ బటర్ పిల్లలందరికీ పెట్టేస్తారు, ఈజీలీ అవైలబుల్ అని బ్రెడ్ మీద దాన్ని అప్లై చేసి ఇచ్చేస్తుంటారు. మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ పీనట్ బటర్ ఉన్నాయి. మీకు ఆ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ లేబుల్ చూస్తే తెలుస్తుంది, చాలా వాటిలలో పామ్ ఆయిల్ కలపడం జరుగుతుంది పీనట్ బటర్ మేకింగ్ లో. సో అలాంటిది కూడా మనం గమనించాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇంగ్రీడియంట్ లిస్ట్ ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో పీనట్ బటర్ ఈస్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. జనరల్ గా జిమ్ లో వాళ్ళు పీనట్ బటర్ వాడుతుంటారు. అగైన్ వాళ్ళకు కూడా మనం ఇచ్చే కాషన్ ఏంటి అంటే, మీరు పీనట్ బటర్ తీసుకుంటున్నప్పుడు ఇంకెక్కడెక్కడ పీనట్స్ యాడ్ చేస్తున్నారో అవన్నీ స్టాప్ చేయాలి. సో ఈవెన్ పీనట్ బటర్ తీసుకుంటున్నా సరే విత్ ఇన్ ద రేంజ్ ఉండాలి. సో నాట్ మోర్ దాన్ 30% ఆఫ్ యువర్ క్యాలరీ షుడ్ కమ్ ఫ్రమ్ ఫ్యాట్. సో ఆ ఫ్యాట్ రేంజ్ లోనే మీ పీనట్ బటర్ ఉందా అన్నది చూసుకుని కన్సంప్షన్ చేయాల్సి ఉంటుంది. అగైన్ బికాస్ పీనట్స్ ఆర్ వెరీ వెరీ ఇన్ఫ్లమేటరీ. సో బేసికల్గా మన డైట్లో మనకి అంతకుముందు డయాబెటీస్కి మనం కార్బోహైడ్రేట్స్ ఎట్లా ఎక్కువ అవుతున్నాయో, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి ఒమేగా 6 ఫ్యాట్స్ ఎక్కువ తింటున్నాం, ఒమేగా 3 ఫ్యాట్స్ తక్కువ తింటున్నాం. సో ఆ రేషియోని మనం బ్యాలెన్స్ అవుట్ చేయట్లేదు. సో మ్యాక్సిమం మనం తీసుకునే వాటి అన్నిట్లలో కూడా ఒమేగా 6 ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాట్స్ మనకి ఫిష్ లో, ఫ్లాక్స్ సీడ్స్ లో, వాల్నట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఫుడ్స్ చాలా తక్కువ తింటారు. సో దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. జనరల్ గా ఇన్ఫ్లమేషన్ ఆల్రెడీ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉన్న వాళ్ళు ఎంత తక్కువ ఒమేగా 6 ఫ్యాట్స్ తీసుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు అసలు కంప్లీట్ గా పల్లీలను అవాయిడ్ చేయండి, అదే మేజర్ కల్ప్రిట్, దాన్ని అవాయిడ్ చేసేసి దాని బదులు కారపొడు అదొకటి తినండి బ్రేక్ఫాస్ట్ కి అయితే. అది అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం చాలా వరకు గ్యాస్ రిలేటెడ్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇస్ దట్ యా ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. అది అక్కడ మనం చెప్పలేము, పర్సనలైజ్ చేసుకోవాలి. ఎవరికైనా ఎలర్జీ ఉంటే డెఫినెట్ గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ప్లేర్ అప్ అవుతాయి. సో అలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎలిమినేట్ చేసేమంటాం. పల్లీలు కూడా ఎలర్జీనే కాబట్టి యాజ్ పార్ట్ ఆఫ్ ఎలర్జీన్ ఫుడ్ పీనట్స్ ని అవాయిడ్ చేయమంటాం. మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ పల్లీలు. పల్లీలు ఎసిడిటీ క్రియేట్ చేయవు. కొంతమందికి ఎలర్జీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎసిడిటీ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ రెండోది మన టిఫిన్స్ లోకి పల్లీలు అంటే ఉత్తి పల్లీలతోనే చట్నీ చేసుకోకుండా దానిలో మీరు బెంగాల్ గ్రామ్ యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు పల్లీలు క్వాంటిటీ తగ్గుతుంది కదా. యా పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. వెన్ యూఆర్ మేకింగ్ అ చట్నీ బీ మోర్ క్రియేటివ్,
సో ఎప్పుడు పల్లీలతోనే కాకుండా బెంగాల్ గ్రాము, కోకోనట్, పంకిన్ సీడ్స్, పల్లీలు ఇన్ని యాడ్ అవుతున్నప్పుడు పల్లీల రేషియో తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో ఐడియల్ వే ఆఫ్ ఈటింగ్ చట్నీ అనేది కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తే యూ విల్ ఫైండ్ అవుట్ దాన్ గోయింగ్ విత్ కంప్లీట్గా పల్లీ చట్నీ కాకుండా. ఇంకొకటి అందరికి రిలేటెడ్ కాదు, ఎవరైనా సోషల్ డ్రింక్ చేసే వాళ్ళకి, మగవాళ్ళలో నేను కొంచెం నైట్ టైం డ్రింక్ చేస్తానండి అన్న వాళ్ళకి, దాంతోపాటు మేజర్గా తీసుకునేది పల్లీలు. ఎగ్జాక్ట్లీ. సో ఆల్కహాల్ అండ్ పల్లీలు, ఇస్ దట్ ఎ డెడ్లీ కాంబినేషన్? దే షుడ్ అవాయిడ్, ఒక్కసారి చెప్తా. యా, అది చాలా అంటే ఇట్స్ ఎ డెడ్లీ కాంబో, బికాస్ దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్రై చేస్తారు. యాక్చువల్లీ అవి డీప్ ఫ్రైడ్ ఉంటాయి, ఫ్రైడ్ పల్లీ విత్ సాల్ట్ అండ్ స్పైసెస్ తీసుకుంటారు. సో దాంతో ఏంటంటే ఆల్రెడీ ఆల్కహాలే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది, దానిపైన మీరు తీసుకునే ఫుడ్ ఎసిడిటీ విత్ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. సో దిస్ కాంబినేషన్ ఇస్ నాట్ వెరీ గుడ్. బాయిల్డ్, యా, బాయిల్డ్ పీనట్స్ టు సమ్ ఎక్స్టెంట్ ఓకే, కానీ ఆ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బాయిల్డ్ పీనట్స్, ఒక హ్యాండ్ ఫుల్ పీనట్స్ ఆగదు కదా ఆ స్నాక్ అన్నది. సో బిగ్ బౌల్ ఆఫ్ తింటారు, మరి అది అక్కడ ఎక్సెస్ అవుతుంది. సో ఏదైనా హ్యాండ్ ఫుల్ వితిన్ ద లిమిట్స్ ఇస్ ఆల్వేస్ ఫైన్, బట్ ఎక్సీడింగ్ ద లిమిట్స్ అంటే స్పెసిఫికల్ గా డ్రింక్ తో తీసుకున్నప్పుడు జనరల్ గా క్వాంటిటీస్ ఎక్కువే ఉంటాయి. సో ద క్వాంటిటీ మ్యాటర్స్ ఇఫ్ ఇట్ ఇస్ బాయిల్డ్ పీనట్ యాజ్ వెల్. ఇన్ఫ్లమేటరీ, ఇట్ క్రియేట్స్ మోర్ ఇన్ఫ్లమేషన్. ఇన్స్టెడ్ వేరే నట్స్ ట్రై చేయొచ్చు, లైక్ దే కెన్ గో విత్ వాల్నట్స్ ఆర్ ఆల్మండ్స్. సో ఇట్లాంటి నట్స్, ఎగ్స్, పిస్టాస్, ఇవన్నీ ఏంటి అంటే ఇవి కూడా క్వాంటిటీ లిమిటేషన్ ఇస్ ద కీ. సో ఇవి మంచివి కదా అని లిమిట్ లేకుండా తీసుకున్నా సరే, ఎండ్ ఆఫ్ ద డే ప్రతిదానికి క్యాలరీ, వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ సైడ్ యువర్ మౌత్ ఇస్ క్యాలరీ కౌంటెడ్. సో ఆ క్యాలరీ రేంజ్ ఎక్సీడ్ అయితే అగైన్ యూ గో విత్ కమ్ అప్ ద సేమ్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.